హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. ఈరోజు అయితే ఈ వ్లాగ్లో మనం చూసేద్దాం మిరియాల రసం. నేను ఇది విస్మయ్ ఫుడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో చూసి నేర్చుకున్నాను. ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫైనల్గా నేను సక్సెస్ అయ్యాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రసం. యాక్చువల్లీ మా అబ్బాయికి వచ్చి కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది, సో మిరియాల రసం చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి, తను ఫ్రీ కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్పేసి ట్రై చేశాను ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంది టేస్ట్. ఫస్ట్ దేనికోసం అయితే మాత్రం నేను ఆయిల్ కొంచెం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపులు ఎండుమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ఉంది కదా, ఆ టమాటాని పీసెస్లా కట్ చేసేసుకొని అందులో వేసేసుకున్నాను. సో టమాటా అనేది బాగా మగ్గాలి ఫ్రెండ్స్, అంటే పల్ప్లా వచ్చేయాలి మొత్తం. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నేను. దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ ఒక వెల్లుల్లి, పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, వెల్లుల్లిపాయ రెబ్బలు, మిరియాలు. నేనైతే మాత్రం టూ స్పూన్స్ ఆఫ్ మిరియాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర ఉంటుంది కదా, ఈ మూడింటిని కలిపి నేను దంచుకున్నాను. ఐ మీన్ మనది రోట్లో దంచుకోవడం అంటారు కదా, అలా దంచుకున్నాను. మిక్సీ అయితే మాత్రం చేయకూడదు ఫ్రెండ్స్. అది వంచేసుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంచుకొని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే సాల్ట్ వల్ల టమాటా అనేది మనకి కొంచెం పల్పీగా తయారవుతుంది కదా, మొత్తం లైట్ పల్పీగా, ఫుల్ ఆఫ్ పల్పీగా అయిపోవాలి ఫ్రెండ్స్, గుజ్జులా అయిపోవాలి టమాటా అనేది మనకి. అప్పుడు మనకి రసంలో ముక్కలు తగలకుండా ఆ రసంతో పాటు కలిసిపోతుంది అనమాట. సో ముందు నేను ఏం చేశానంటే, ఆల్రెడీ వేడి నీటిలో ఒక పెద్ద సైజు నిమ్మకాయ, ఎంత చింతపండుని నేను ముందే నానపెట్టుకొని రసం తీసించుకున్నాను. ఈ టమాటా అనేది గుజ్జుగా అయిన తర్వాత ఆ చింతపండు రసం అనేది దీనిలో మనం యాడ్ చేయాలి. సో నేను లిడ్ పెట్టేసి కొద్దిసేపు ఉంచాను టమాటాలు మగ్గడాని కోసం అని చెప్పేసి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మిరియాలు వేస్తాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా ఘాటుగా కూడా స్మెల్ వస్తుంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేశాను, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, బట్ ఫైనల్గా అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మా అబ్బాయి కూడా చాలా బాగా తిన్నాడు యాక్చువల్గా. సో చూసారు కదా, టమాటా అనేది ఇంకా బాగా పల్పీగా అవ్వాలి. ఇక్కడ నాది బాగా పండిన టమాటా కాదు కాబట్టి కొంచెం మీకు అక్కడ వైట్గా చిన్న చిన్న ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా. సో అలా ఉంటుంది, బాగా మగ్గిన టమాటా అయితే మాత్రం ఈజీగా మనకి పల్పీలా అయిపోతుంది. సో చూసారు కదా, ఫైనల్గా నాకు కొంచెం ఇలా లైట్గా పల్పీగా వచ్చింది. యా ఫైనల్గా అయితే మాత్రం నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత, చెప్పా కదా ముందే చింతపండు రసం అనేది నానపెట్టి ఉంచేసుకున్నానని, ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో నాకు కొంచెం వాటర్ వేసానని చెప్పేసి, ఇంకా నాకు కొంచెం వాటర్ కావాలని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, మీకు పులుపు బట్టి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు తినాలి కదా అని చెప్పేసి పులుపు కొంచెం తగ్గేటట్టు కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇంకా నేను. అంటే అదే చింతపండు పిండిన, ఆల్రెడీ ఆ వేడినీటిలో నానపెట్టిన చింతపండు అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. యా నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా, ముందే వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు నేను రోట్లో దంచుకున్నాను. అగౌండ్ ఏది ఉందిగా చూసారు, కచ్చా పచ్చగా మరీ ఫైన్ పేస్ట్గా అవుద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ కరివేపాకు, నా దగ్గర ఆల్రెడీ కరివేపాకు లీవ్స్ తీసేసి స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో, సో అదే వేసా. నెక్స్ట్ కొత్తిమీర కాడలతోనే వేసేసాను ఫ్రెండ్స్. సో ఈ మూడు కలిపి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది నేను ఫస్ట్లోనే టమాటా మగ్గడానికని చెప్పి సాల్ట్ యాడ్ చేశాను కదా, అప్పుడే ఎక్కువ వేసుకున్నాను. సో దానివల్ల నేను మరి ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు. నేను లాస్ట్గా ఫైనల్గా యాడ్ చేస్తుంది ఇంగువ ఫ్రెండ్స్. సో ఇంగువ వేసిన తర్వాత కూడా అన్నీ ఒకేసారి కలిపేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది రసం మరుగుతున్నప్పుడు, ఎందుకంటే వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు ఉంది, మిరియాలు ఘాటైతే ఫుల్గా తెలుస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మేము మనకి కోల్డ్ వచ్చినా ఏమొచ్చినా కొంచెం ఫీవర్గా ఉన్నా సరే రసం మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. రిలీఫ్, వెంటనే రిలీఫ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా. సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు బ్లాగ్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి ఎలా వచ్చిందనే చెప్పి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మన రసం అనేది రెడీ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.